నిరసన కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరిక. రామసముద్ర మండలం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధ్యక్షుడు రాజేష్ ఆద్రలు నిరసనాధీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల అధ్యక్షుడు రాజేష్, ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు కొండప్ప సార్, ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షుడు గంగాధర, ప్రచార కార్యదర్శి వాసు, విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు విశ్వనాథ్, ఎంఎస్పి అధ్యక్షుడు సుబ్బు, పి లక్ష్మీపతి, మంజు, నరేష్, రవి, భాస్కర్, హరి, ఎంఆర్పిఎస్ మండల కార్యదర్శి మంజు, పాతూరు హరి తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జాతీయ కార్యవర్గ సమావేశం జూన్ 3న హైదరాబాద్లో జరిగిన ఎంఆర్పిఎస్ నాయకుల దాడిని ఖండిస్తూ ఇక్కడ రామసముద్ర మండలంలో నాలుగవ రోజు దీక్ష నిర్వహించడం జరిగింది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులకే వర్గీకరణ బిల్లును పెడతామని చెప్పి మా మాదిగలను మోసం చేసి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. ఇలాంటి మా డిమాండ్ను ఇలాగే చేస్తే రానున్న ఎన్నికల్లో మా మాదిగల చట్టాయంతో చూపిస్తాం. బీజేపీకి మా మాదిగపల్లిలో ఓట్లు కూడా రానియాం.